రెండవ పాయింట్కి వెళ్దాం. రెండవది ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమతో కూడిన ప్రయాస. నేను ఇక్కడే ఒక మాట మీకు చెప్తున్నాను, విశ్వాసం మనలను విశ్వాస సమాజంలోకి తీసుకొస్తుంది. అర్థం కాలేదా? విశ్వాసం మనలను విశ్వాసుల సమాజంలోనికి తీసుకొస్తుంది. విశ్వాసం లేకపోతే మనం అవిశ్వాసుల గుంపులో ఉండిపోతాం, మనం విశ్వాసులం కాదు. అయితే రెండో మాట, ఈ విశ్వాసుల సమాజంలో మనము కొనసాగే విధంగా చేసేదేంటో తెలుసా? ప్రేమ. విశ్వాసం మనలను విశ్వాసుల సమాజంలోనికి తీసుకొస్తే విశ్వాసుల సమాజంలో మనము కొనసాగే విధంగా ప్రేమ చేస్తుంది. ప్రేమ మనలో లేకపోతే విశ్వాసుల సమాజంలో మనం ఉండలేం. ప్రేమ మనలో లేకపోతే విశ్వాసుల సమాజంలో మనము కొనసాగలేం. అయితే ఇంకొక మాట, ప్రేమ గనక మనలో ఉంటే, దానికి మనం మాట్లాడుకున్నది విశ్వాసం గనక మనలో ఉంటే దాని వెంటే కొన్ని క్రియలుంటాయి. ఆ క్రియలంటూ మూడు విషయాలు చెప్పాను. ఇప్పుడు విశ్వాసం, ఇప్పుడు ప్రేమ గనక మనలో ఉంటే ఆ ప్రేమ వెంట ఏముంటుంది? ప్రయాస. చెప్పండి అందరూ, ప్రయాస. ఎలా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే నోటి మాటతోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాం సులభం. యోహాను ఒక మాట అంటాడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:18, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక. వింటున్నారా? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందుము. ప్రేమ క్రియల్లో వ్యక్తపరచబడాలి. ఈయనే ఇంకొక సందర్భంలో అంటాడు, కంటికి కనబడుతున్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అంటాడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను క్రియలలో చూపించాడు. సో మనము మన యొక్క జీవితంలో ప్రేమను ఏ విధంగా కలిగి ఉన్నామో అనేది కూడా మన ప్రయాస ద్వారా వ్యక్తం చేయబడాలి. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు, వీరు విశ్వాసంతో పాటుగా కొన్ని క్రియలు కలిగిన వారుగా ఉన్నారు. రెండవది, వారు ప్రేమను కలిగిన వారుగా ఉన్నారు. ప్రేమను బట్టి ప్రయాసపడ్డారు. ప్రేమను బట్టి వారు ఏ విధంగా ప్రయాసపడ్డారో కొన్ని విషయాలు చూద్దాం. మరలా 6 వద్దాం. తెస్సలోనికకు రాయబడిన 1:6. ఆ మాట అయిపోయింది. గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. డైరెక్ట్గా నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, డూ యూ లవ్ గాడ్? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మిమ్మల్ని మీరు అడగండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నిజంగా నాకు దేవుడు అంటే ఇష్టమా? నేను ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను? దేవుడు మనలను ప్రేమించాడు. నాకు ఆ వచనం కూడా మీకు చూపించాను, దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా. మనం దేవుణ్ణి ముందుగా ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. దేవుడే మనలను ప్రేమించి పాపులమైన మన కొరకు ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపి సర్వలోక మానవాళి యొక్క పాపములు ఆయన మీద మోపి కల్వరి సిలువలు ఆయన మన కొరకు బలియాగమయ్యే విధంగా చేసి ఎవరికీ సాధ్యం కాని రక్షణను మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఇది దీని ద్వారా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో చూపించాడు. అయితే దేవుని ప్రేమను రుచి చూసిన మనం, దేవుని ప్రేమను అనుభవించిన మనం, దేవుని ప్రేమను పొందుకున్న మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించ బద్ధులమై ఉన్నాం. దేవుడు మన ఎద్దు నుండి కొన్నిటిని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు? దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను నన్ను ప్రేమించు. అదే ఆయన అడుగుతుంది, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించు. కానీ ఒకటే ప్రశ్న, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనలో చాలామంది నిజంగా దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో లేం. ఒప్పుకోవటానికి కష్టమవుతుందేమో. దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎంత అనేది ఒకవేళ మార్కులు వేసుకోమంటే ఎన్ని మార్కులు వస్తాయి? ఏ స్థాయిలో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ దీనికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించలేను. దేవుడంటే ఇష్టమా? ఇదంటే ఇష్టమా? మొదటి ప్రేమ దేవునికే చెందాలి.
మొదటిగా మనము ప్రేమించాల్సింది దేవుణ్ణే కావాలి. సో దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞలను గైకొంటారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని పోలి నడుచుకుంటారు. ఒక మాట చూద్దామా, ద ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్టు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణలుగాను బలిగాను అర్పించెను గనుక అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు గనుక, మనము దేవుని పిల్లలముగా చేయబడ్డాము గనుక, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ నిత్యము నువ్వు దేవుని బిడ్డ అనే సంగతి నీకు గుర్తు చేస్తున్నాడు గనుక మనము దేవుని పిల్లల్లాగా ఈ లోకంలో నడుచుకోవాలి. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, దేవుణ్ణి ఇమిటేట్ చేసే వాళ్ళంగా మన జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు చూపించాడు. ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి కృపార్సమందున్నటువంటి కుమారుడే మనకు కనబరిచాడు, ఆయనను మనకు కనబరిచాడు. ఆయనలో దైవికమైన లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలమైనటువంటి మనలో దైవికమైన లక్షణాలు కనబడాలి. కొన్నిసార్లు కొంతమంది పిల్లలను చూసి చెప్తాం, ఈ నడక వాళ్ళ నాన్నలాగా ఉందే, ముఖమంత వాళ్ళ అమ్మలాగా ఉందే, ముక్కు వాళ్ళ పలాన వ్యక్తిలాగా ఉందే అని చెప్పేసి మనం పోలికలు వెతుకుతూ ఉంటాం. మనం అందరం వాస్తవంగా దేవుని పోలికలో సృజింపబడ్డాం. ఆదికాండము 1:26 చెప్పేది ఏంటంటే, దేవుడు అంటాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మనలో ఉన్నటువంటి ఈ పోలిక ఆత్మీయమైనది, మనలో ఉన్నటువంటి ఈ పోలిక మానసికమైనది, శరీర సంబంధమైనది మాత్రం కాదు. అయితే మనలో ఉన్నటువంటి యొక్క పోలిక సాతాను యొక్క శోధన ద్వారా, సాతాను యొక్క శోధనకు ఆదాము హవ్వలు లొంగిపోవడం ద్వారా ఆ పోలిక కొంత ఏమంటారంటే షాటర్ చేయబడింది, చెడగొట్టబడింది. ఆ రూపాన్ని మనం కొంచెం కోల్పోయినటువంటి వారుగా ఉన్నాం. దేవుడు మనల్ని చేశాడు, సాతాను మనల్ని పాడు చేశాడు, యేసుక్రీస్తు వారు మనల్ని బాగు చేస్తాడు. యేసుక్రీస్తు వారు మనల్ని మరలా, అసలు ఈ ప్రయాసంతా ఎందుకోసం అంటే మరలా యేసయ్య రూపంలోనికి మనం మారాలి. ఏ రూపాన్ని దేవుడు మనలో మొదట్లో పెట్టాడో మరలా ఆ రూపంలోనికి మనం తిరిగి రావాలి. ఎలా జరిగిద్దంటే, దేవుణ్ణి మనం ప్రేమిస్తూ దేవుడు కోరుకుంటున్నట్టుగా మన యొక్క జీవితంలో మనము ఆయన నడిచిన దారిలో. పేతురు రాసిన 1 పత్రిక 2:22 ఆయన అడుగు జాడలు ఎందు మనం నడుచుకున్నట్లు ఆయన అంట మనకు మాదిరి ఉంచిపోయాడు అన్ని విషయాల్లో. ఆ మాదిరిలో మనము నడుచుకుంటూ ముందుకు వెళితే ఆయనను పోలి నడుచుకునేటువంటి వారుగా ఉంటాం. సో మొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా ఉంటే దేవుణ్ణి పోలి నడిచేటువంటి వ్యక్తివిగా ఉంటావు. దేవుణ్ణి పోలి నడిచేటువంటి వ్యక్తివిగా నువ్వు లేవు అంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించే అనుభవం లేనట్టే. దేవుణ్ణి ప్రేమించే అనుభవం మనలో ఉన్నప్పుడు దేవుణ్ణి పోలి నడుచుకుంటూ ప్రయాసపడతాం. మేము చదువుకున్న కాలేజీలో కెన్ హ్యాన్సన్ అని ఒక లెక్చరర్ ఉండేవాడు. ఆయన సాధారణంగా ఎప్పుడైనా కానీ క్లీన్ షేవ్తో కనబడతాడు, గడ్డం అసలు పెంచడం. కానీ కొన్ని రోజులు గడ్డం పెంచాడు, నేను తదేకంగా చూసేవాడిని. ఏంది నీ గడ్డం పెంచుతున్నాడు, నెల చూసా తీయల, 2 నెలలు చూసా బే తీయట్లా, 3 నెలలు 4 నెలలు 5 నెలలు గడ్డమే తీయట్లా, చాలా రోజులు గడ్డం పెంచుతూనే ఉన్నాడు. అట్లాగే 5-6 నెలల తర్వాత ఒకరోజు మీటింగ్లో ఆయన మాట్లాడుతూ అన్నాడు, వాళ్ళ మామయ్య గారికి ఈయన వయసులో ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా బాగా అలా గడ్డం పెంచుకునేవాడు. ఈయన కొంచెం సన్నగా ఉంటాడు, ఆయన కొంచెం అలా లావుగా ఉంటాడు. గడ్డం పెంచుకుంటేనన్న మా మామయ్యలాగా నేను కనపడతానని 6 నెలలు గడ్డం పెంచానన్నాడు. ఎందుకు చెప్పాను తెలుసా ఈ ఉదాహరణ? వాళ్ళ మామయ్యలాగా కనబడడానికి ఈయన 6 నెలలు ప్రయాసపడ్డాడు. దేవుని పోలిక మనలో రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతున్నాడు తీసుకురావడానికి.
ఆయనతో మనము సహకరిస్తూ దేవుని పోలి నడుచుకోవటానికి ప్రయాసపడుతున్నామా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమించిన దాన్ని బట్టి నీలో ఆ ప్రయాసం ఉండాలి. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం. పాటలు పాడే విషయాల్లో మనం తెలియదు, నాకు తెలియదు, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ కొన్నిసార్లు పాటల్లో ఉన్నటువంటి భావాన్ని వదిలేసి నోటి మాటలకి ఆ పాటలను మనం పరిమితం చేస్తూ ఉంటాం. ఎలా ఉండాలి, నీలా ఉండాలయ్యా, నీతో నడవాలయ్యా అనేటువంటి ఆశ నాకుందని మనం పాటలు పాడతాం, కానీ డూ వి రియల్లీ మీన్ ఇట్? దాని భావాన్ని నిజంగా మనసులో మనం అంగీకరిస్తూ పాడుతున్నామా? అలా గనక అయితే నిజంగా దేవుని పోలిక కలిగి నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఒకటే గుర్తుపెట్టుకోండి, WWJD అనే ఒక పదం, వాట్ వుడ్ జీసస్ డూ? ఈ పరిస్థితిలో ఏసయ్యే గనక ఉంటే ఏం చేస్తాడు? నేను దేవుని బిడ్డనైతే, దేవుని ప్రేమించే వ్యక్తినైతే, వింటున్నారా, దేవుని బిడ్డనైతే, దేవుని ప్రేమించే వ్యక్తినైతే, దేవుని పోలి నడుచుకోవాలని ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తినైతే, ఈ సమయంలో నేను ఎలా ప్రవర్తిస్తాను? యోసేపు ఐగుప్తు దేశంలో అధికారి స్థానంలో ఉన్నాడు. అధికారి స్థానంలో ఉంటే ఆ అధికార స్థానంలో ఉన్న ఆయన దగ్గరికి తనను అమ్మివేసిన అన్నలు వచ్చారు. మొదట వారిని వేగులు వారిగా ఎంచి తీసుకెళ్లి బంధిస్తాడు. 3 రోజులు చెరసాల్లో వేసిన తర్వాత ఒకరోజు వచ్చి అంటాడు, నేను దేవునికి భయపడు వాడను, నేను ఒక గొప్ప పోస్టులో ఉన్నాను కాబట్టి, నేనేం చేసినా చెల్లిద్ది కాబట్టి, నన్ను అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి, నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడటం లేదు, నేను దేవునికి భయపడేవాడను, కాబట్టి మీరందరూ ఆహారం కొనుక్కోవటానికి వచ్చారు, కరువులో వచ్చారు, మీ కుటుంబాలు మీరు ఎప్పుడెప్పుడు ఆహారం తీసుకొస్తారా అని ఎదురు చూస్తూ ఉండుంటే మిమ్మల్ని నేను ఇక్కడే బంధించి పెడితే వాళ్ళ ఆకలికి మాడిపోయి చచ్చిపోతారు. సో మీరు వేగుల వారో కాదో నేను తేల్చేస్తాను, అయితే ఒక్క వ్యక్తిని ఇక్కడ బంధించి ఉంచుతాను, మిగతా వాళ్ళందరూ ఆహారం తీసుకుని ఇంటికి వెళ్ళండి అని తను దేవునికి నిజంగా భయపడేవాడనేటువంటి సంగతిని తన క్రియల ద్వారా వ్యక్తపరిచాడు. అది దేవుని పోలిక. ఇంకొన్ని రోజుల తర్వాత జరిగిన విషయం చెప్తా వినండి. యాకోబు తన కుటుంబంతో పాటుగా ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత, యాకోబు ఐగుప్తులు చనిపోతాడు, ఆయన తీసుకెళ్లి పాతిపెట్టి వచ్చిన తర్వాత అన్నలు చాలా భయపడతూ ఉంటారు. ఏమంటూ ఉంటారు తెలుసా, అరే ఇంకా నాన్న కూడా లేడు చెప్పటానికి, ఇంకా అంతా యోసేపే, అధికారంలో యోసేపు ఉన్నాడు, మనం చేసిన పాత పనులన్నీ గుర్తుపెట్టుకుని మనకి ఏం చేస్తాడో. అప్పుడు యోసేపు అంటాడు, ఎందుకు మీరు ఇలా? అప్పుడు వాళ్ళే ఒక కథ అల్లి, మీ నాన్న బతికున్నప్పుడు ఇలా చెప్పాడయ్యా అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఆయన ముందు చెప్తుంటే యోసేపు అంటాడు, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు ఎందుకు అలా భావిస్తున్నారు అని, మీరు నాకు కీడు చేయనుద్దేశించారు కానీ నేడు జరుగుతున్నట్టుగా దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైనా నీకు కీడు చేసినా, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినా, నీలో దేవుని పోలిక ఉంటే, నువ్వు దేవుణ్ణి పోలి నడుచుకునే వ్యక్తివైతే, యోసేపు ఎలా ప్రవర్తించాడు అలా ప్రవర్తించాలి. దేవుని పోలి నడుచుకుంటున్నామా? పోని దేవుని పోలి నడుచుకున్నటకు ప్రయాసపడుతున్నామా? అది అట్లీస్ట్ ఆర్ వి ట్రైయింగ్? ప్రయాసం ఉంటే కొన్నాళ్ళకి ఫలితం ఉంటుంది, అసలు ప్రయాస లేకపోతే కష్టం. తర్వాత 2వ పాయింట్, సేవకులను పోలి నడుచుకున్నారు. ఇది సేవకులకి సవాల్ అయిన విషయం అన్నమాట. అపోస్తులైన పౌలు చెప్పినట్టుగా ప్రతి సేవకుడు చెప్పడం అవసరం. ఏమంటాడంటే పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. సేవకుడు సంఘానికి తండ్రి లాంటి వాడు. పిల్లలను మనం గమనిస్తూ ఉంటే పిల్లలు మనం చెప్పే పెద్దగా వినరు, కానీ మనం ఏం చేస్తే అది చేస్తారు. నేను మాకున్నటువంటి సంఘాల్లో ఒక సంఘానికి ప్రస్తుతానికి సండే స్కూల్ టీచర్ లేరు, నేనే సండే స్కూల్ టీచరే నడిపించాల్సి వస్తా ఉంది. ఒక 50 మంది పిల్లలు ఆ సండే స్కూల్లో ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి అందరూ వినండి, నేను చెప్పే ఉదాహరణ మీకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
వాళ్ళకి మాటలు కూడా రావు ఆ పిల్లలకి, వాళ్ళు కూడా వచ్చి ఉన్నారనమాట. వాళ్ళకి పాట నేర్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు యాక్షన్ అని నుంచోబెట్టి మనం చెయ్యి ఎట్ట తిప్పితే ఎట్ట తిప్పుతారు, ఎట్ట పెట్టుకుంటే ఎట్ట పెట్టుకుంటారు. మనం చెప్పేదాళ్ళకేం అర్థం కాకపోయినా మనం ఏం చేస్తామో అదే చేస్తారు పిల్లలంతే. మనం చెప్పేది పెద్దగా బుర్రలో వాళ్ళకి దొరకపోయినా మనం ఎలా నడుస్తామో అలా వాళ్ళు నడుస్తారు. సేవకులు మొదట దేవుని పోలి నడుస్తూ, నేను దేవుని పోలి నడుస్తున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని సంఘానికి మాదిరి చూపించాలి. అంతేకాదు సంఘం కూడా సేవకుడు దేవుడు తనకిచ్చిన సంఘాన్ని ఒక క్రమంలో నడిపించాలనుకుంటాడు. వింటున్నారా? ఒక క్రమంలో నడిపించాలనుకుంటున్నాడు. క్రమంలో నడిపించాలనుకున్నప్పుడు సంఘం కూడా ఏం చేయాలి? సేవకుణ్ణి పోలి సంఘం ఆ సేవకుడు నడిపిస్తున్నటువంటి దారిలో నడవాలి. ఇది ఎప్పుడు జరిగిద్దంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా ఉన్నప్పుడు, లేదా నీ సేవకుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా ఉన్నప్పుడు. ఇక్కడ రకరకాలైన ప్రేమల గురించి మనం ప్రస్తావించవచ్చు. ఒకటి, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి పోలి నడుచుకోవడం. సేవకుణ్ణి ప్రేమిస్తూ సేవకుణ్ణి పోలి నడుచుకోవడం. మూడు, మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి ముందుకెళ్ళిపోదాం. 3:7 కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అంటే ఇతర సంఘాల్లో ఉన్నటువంటి వారికి వీళ్ళు మోడలయ్యారంట. వింటున్నారా? ఇతర సంఘాల్లో ఉన్నటువంటి వారికి వీళ్ళు మోడలయ్యారు. అంటే మాదిరికరమైన సంఘంగా ఈ సంఘం ఉంది. అంటే మాదిరికరమైన సంఘంగా ఈ సంఘం ఉండటానికి ప్రయాసపడింది. ఇది ఇక్కడ గుర్తించాల్సింది. మాదిరికరమైన సంఘంగా ఉండటానికి ఈ సంఘం ప్రయాసపడింది. అంటే దేవుని వారు ప్రేమిస్తూ, 2, సేవకుని వారు ప్రేమిస్తూ, 3, సహోదరులను వారు ప్రేమిస్తూ. చూడండి పేజీ ఇటు తిరగండి, తెస్సలోనికి రాబడిన 2:1:3 బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే. 1, విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చాలు, ఎంత బాగుంది మాట్లాడండి. మీ అందరిలోనూ ఎదుటివాడు చూపు, ఎదుటివాణి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. సంఘంగా ఒకరి పట్ల వారు ఆ ప్రేమను కనబరుచుకున్నారు, ప్రేమలో విస్తరించారు. ప్రేమలో వారు విస్తరించటం మూలంగా ఇతర సంఘాలకి మాదిరయ్యారు. ఇతరుల సంఘాలు వీళ్ళని చూసి ఇలా ఉండాలి, ఆ సంఘం ఇలా నడుచుకోవాలి, దేవుణ్ణి పోలి ఇలా నడుచుకోవాలి, సేవకుణ్ణి పోలి ఇలా నడుచుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ అని మిగతా సంఘాలు వారు కూడా వీరి ద్వారా నేర్చుకునే అంతగా వీరి ప్రయాసం ఉంది. అంతగా వీరు ప్రేమను చూపారు. నెక్స్ట్ మాట, మాదిరి అయితిరి ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మురోగెను. మాసిదోనియా ప్రాంతాల్లో ఈ 2 పట్టణాలు చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు. అక్కడికి దేవుని వాక్యము వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ప్రేమతో కూడిన ప్రయాసను బట్టి. అంటే ఇప్పుడున్న ప్రేమ ఏంటి? నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమ. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఆ ఆత్మలను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో వీరు దేవునికి సాక్షులుగా ఉండి ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించి వారిని ఆత్మీయంగా రక్షణలోకి నడిపించిన వారుగా ఉన్నారు. అంతగా వీరు దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి ప్రయాసపడ్డారు. ప్రభు కొరకు వారు ప్రయాసపడ్డారు. అందుకే పౌలు అంటున్నాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఒక మాట గమనించండి, ప్రేమ లేకపోతే అసలు ప్రయాస వస్తుందా? ప్రేమ లేకపోతే ప్రయాస పడగలుగుతామా? ప్రేమ ఉన్నప్పుడే మనకు ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మనము ప్రయాసపడేటువంటి వ్యక్తులుగా ఉంటాం. విశ్వాసాన్ని బట్టి క్రియలు ఉంటున్నాయి, 2, ప్రేమను బట్టి ప్రయాస
మనము కనబరిచేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో వీళ్ళు ప్రభువుని పోలి నడుచుకుంటూ, సేవకులను పోలి నడుచుకుంటూ, సంఘాలకు మాదిరిగా నిలుస్తూ అన్యజనులు అనేక మందిని రక్షించుటకు గాను సువార్త ప్రకటించారు. వారి ప్రయాస ఆ విధంగా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, దేవుని సన్నిధిలో నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పే మనం దేవుని ప్రేమిస్తున్నటువంటి వారంగా ఉన్నామని చెప్పుకుంటున్న మనం నిజంగా ఈ ప్రయాస కలిగి ఉన్నామా? ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేమి చెయ్యాలి, ఇది ఒక భావం. దేవుడు నాకేం చేశాడు, నాకేం చేస్తాడు అనే వాటితో పాటుగానే దేవుడు చేసినటువంటి వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాభావం కలిగి దేవుని కొరకు నేనేం చేయాలి అని మనము దేవుని కొరకు ప్రయాసపడితే దేవుని కొరకు మనం పడే ప్రయాస ఏమాత్రం వ్యర్థం కాదు. ఒక మాట గమనించండి, ప్రయాసపడే విషయానికి వచ్చినప్పుడు అస్సలు ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని దేవుని ప్రేమను వ్యక్తపరచడానికి, దేవుని కొరకు ప్రయాసపడడానికి ఉపయోగించండి. అపొస్తలుడైన పౌలు చెప్తాడు, క్రీస్తునందు మన ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ముందుకు సాగమంటాడు. సో మనము నాకు చిన్నదే కదా అనుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక సేవకుడు, సేవకుడు అన్నాలో, ఒక సండే స్కూల్ టీచర్, తన సండే స్కూల్ టీచర్గా ఏర్పాటు చేయబడ్డాడు. ఈ సండే స్కూల్ టీచర్ తన పనిని చాలా చక్కగా చేసి ఒక వ్యక్తిని రక్షించాడు. ఈ సండే స్కూల్ టీచర్ పేరు ఎడ్వర్డ్ కింబాల్. ఎప్పుడన్నీ పేరు విన్నారా? అయితే ఆయన రక్షించిన వ్యక్తి పేరు డిఎల్ మోడీ. డిఎల్ మోడీ వెళ్ళి ఇంకొక వ్యక్తిని దేవుని కొరకు సంపాదించాడు. ఆయన వెళ్ళి ఇంకొంతమందిని దేవుని కొరకు సంపాదించారు. ఇలా ఈ చైన్ తిరిగి 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 ఎక్కడికి వచ్చిందో తెలుసా? బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చింది. బిల్లీ గ్రహం గారు ప్రపంచమంతా తిరిగి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దేవుని కొరకు ఆత్మలను సంపాదించాడు. అయితే బిల్లీ గ్రహం గారు అంత గొప్ప పరిచర్య చేయడానికి కారణం ఎవరు? ఎడ్వర్డ్ కింబాల్. నీ ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు చూడలేకపోవచ్చు, కానీ కొన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టు మీద ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయో మనం లెక్క పెట్టగలం, కానీ ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనం లెక్క పెట్టలేము. నీ పని నువ్వు చక్కగా చేస్తే చాలు, నీ ప్రయాసలో నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు. మోనిక అనే తల్లి తన కుమారుడు కోసం చాలా గొప్పగా ఏడ్చి ప్రార్థన చేసింది. ఆమె అనుకోవచ్చు, నేను ఎవరికి తెలుస్తానులే, నా జీవితం ఎవరికి తెలుసులే అని. కానీ తన కుమారుడు రక్షించబడిన తర్వాత ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన కుమారుడే సెయింట్ అగస్టిన్. సెయింట్ అగస్టిన్ గారు గొప్ప సేవకుడు. ఆయన తల్లి చేసినటువంటి ప్రార్థన, ఆమె పని ఆయన కోసం ప్రార్థన చేయటం. మరి నీ పని ఏంటో, నీ ప్రయాస ఏంటో నాకు తెలియదు. నీ ప్రయాసను సరిగ్గా నిర్వర్తిస్తే, నువ్వు సరిగ్గా ప్రయాసపడితే, దేవుని వెంబడించే క్రమంలో కానీ, దేవుని కొరకు జీవించే విధానంలో కానీ నువ్వు సరిగ్గా నీ పన్ను చేయగలిగితే దాని ఫలితాలు దేవుడు ఖచ్చితంగా నీ కళ్ళారా కొన్నిసార్లు నువ్వు చూడగలుగుతావు, లేకపోతే తర్వాత తరం ఆ ఫలితాలను, ఆ ఫలాలను అనుభవిస్తాయి. ఇంకో విషయం చెప్పనా, మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో వెంబడిస్తే మన తర్వాతి తరాలు దీవించబడతాయి. ఇక్కడ ఒక మాట చూపిస్తాను నేను. ఆదికాండం 26:4-5 ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను నీవు ఇచ్చి నెరవేర్చి ఆకాశ నక్షత్రములే నీ సంతానం విస్తరింపజేసి
ఈ దేశమును గుచ్చుని ఎలాగనగా రైట్. నాలుగో వచనం ఏం చెప్తుందంటే సింపుల్గా ఇస్సాకు అనే వ్యక్తికి దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదం గురించి నాలుగో వచనం మాట్లాడుతూ ఉంది. అయితే ఐదో వచనం ఏం చెప్తుందంటే ఇస్సాకుకు దేవుడు ఆశీర్వాదం ఎందుకు ఇస్తున్నాడో కారణం చెప్తా ఉంది. మనలో చాలామంది ఏమంటామంటే నా జీవితం ఎట్టో గడిచిపోయింది కానీ నా పిల్లలు బాగుండాలి అంటాం, నా కుటుంబం బాగుండాలి అంటాం. దానికి ఆన్సర్ సింపుల్, నీ కుటుంబం బాగుండాలి అంటే, మీ పిల్లలు బాగుండాలంటే మొదట నువ్వు బాగుండాలి. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట ఏం చెప్తాడంటే మొదటి తరంలో ఉన్నవారు సక్రమంగా భక్తి చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తే వారి ద్వారా వారిని బట్టి ఆ దీవెన మూడు తరాలకు ఉంటుంది అంటాడు. మూడు తరాలకు ఉంటుంది అంటాడు. అంటే తల్లిదండ్రులుగా ఉన్నవారంట మనమ సంతానం కోసం కూడా ఆశీర్వాదాన్ని సమకూర్చి పెట్టవలసిన వారై ఉన్నారు. ప్రయాస, భక్తిగా కొనసాగడానికి ప్రయాస, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండటానికి ప్రయాస, ప్రభువును పోలి నడుచుకోవటానికి ప్రయాస, సేవకుని పోలి నడుచుకోవటానికి ప్రయాస, మాదిరికరంగా ఉండటానికి ప్రయాస, నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రయాస. ఇస్సాకుని నేను ఇక్కడ ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తూ కారణం ఏం చెప్తుందో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాం నా మాట విని నేను విధించిన ఆజ్ఞలన్నిటి ప్రకారం గైకొన్నాడు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే మనం చేసింది మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. అదంట మనం చేసిన దాన్ని కొలిచి మన పిల్లల ఒడిలో ఆయన పోస్తాడు. ఆ దీవెన వారు కూడా పొందుకునేటువంటి వారుగా ఉంటారు. ఏ ఒక్కటి ప్రభు కొరకు చేసే ఏ ఒక్కటి వ్యర్థం కాదు. అయితే ఒకటే ఈరోజు పరిశీలన చేసుకోవాల్సింది, నేను దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాను, అది ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది ప్రశ్నించుకుంటే ఎంత ప్రయాసపడుతున్నాను అనేదానికి సమాధానం దొరుకుతుంది. సో రెండు విషయాలు చూసాం. ఒకటి, మీరు విశ్వాసముతో కూడిన పని కలిగి ఉన్నారు. మనకు విశ్వాసము, దాని వెంబడి ఉండే క్రియలు మన జీవితంలో ఉండాలి. రెండు, ప్రేమతో కూడిన ప్రయాస ఉండాలి. ప్రేమ ప్రయాస మన జీవితంలో కావాలి. మూడు, నిరీక్షణతో కూడిన ఓర్పు. నిరీక్షణతో కూడిన ఓర్పు చెప్పాను మొదట్లోనే, ప్రతి విశ్వాసికి ఈ మూడు ఉండాలి. విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ వీళ్ళ విషయానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి వీళ్ళకి. తెస్సలోనికి పత్రిక, రెండు తెస్సలోనికి పత్రికల్లో కూడా యేసయ్య రాకడను గురించిన క్లియర్ టీచింగ్ అనేది అపొస్తలైన పౌలు చేయడం జరిగింది. వీళ్ళు నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక మీకు ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేనే ఉన్నాను, నన్ను ఎవరో రోడ్డు మీద పట్టుకొని కొడుతున్నారు. కొడుతుంటే నేను వాళ్ళని తిరిగి కొట్టలేకపోతున్నాను, వాళ్ళతో నేను పెనుగులాడలేకపోతున్నాను, వాళ్ళని గెలవలేకపోతున్నాను. ఈ లోపల నేను మా నాన్నకు ఫోన్ చేశాను, నాన్న ఇట్లా నన్ను కొడుతున్నారు రండి అని చెప్పి ఫోన్ చేస్తే, వస్తున్నాను నేను కొద్దిసేపట్లో వస్తున్నాను అంటే మా నాన్న వచ్చే వరకు నేనేం చేస్తాను? సరే కొట్టండి రా కొట్టండి. ఎందుకని, మా నాన్న వచ్చిన తర్వాత ఉంటుంది మీ సంగతి. మా నాన్న వచ్చే వరకు నేను ఓపిక పడితే చాలు. నీకు అర్థమైన విషయం, మా నాన్న వచ్చే వరకు నేను కొంచెం ఓర్చుకుంటే చాలు. మా నాన్న వచ్చే వరకు నేను ఓపిగ్గా, వాళ్ళు ఏం చేసినా కానీ ఓపిగ్గా నేను అట్లా నుంచుంటే చాలు. వన్స్ మా నాన్న వచ్చాడా, నా విషయంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తించాడో వాళ్ళందరి సంగతి ఆయన చూసుకుంటాడు. యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రతి వాణి క్రియల చొప్పున వాణి వానికి జీతం తీసుకొని ఆయన వస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నాడు రాబోతున్నాడు అనే నిరీక్షణ అనుకుంటే మన జీవితంలో ఏముంటుందంటే ఓర్పు ఉంటుంది. ఏదైనా ఓర్చుకుంటాం, ఎంతకైనా ఓర్చుకుంటాం. ఎందుకని, ఆయన వస్తున్నాడు. ఇప్పుడు
మన జీవితం అనేది భూలోకానికి మాత్రమే పరిమితమైతే ఎందుకు ఓర్చుకోవాలి నేను అంటాను. మన జీవితం భూలోకానికి పరిమితమైంది కాదు, మట్లోకి వెళ్ళిపోగానే మన యొక్క జీవితం ముగిసిపోలేదు. మనమందరము తిరిగి లేపబడతాం, మనమందరము దేవుని ఎదుట నిలవబడతాం, మనమందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఆయన యొక్క రాజ్యములో ఉండి బహుమానాలను కిరీటాలను పొందుకునేటువంటి విధంగా కూడా పరిస్థితులు ఉంటాయి. మంచిగా దేవుని కొరకు ప్రయాసపడితే, విశ్వాస జీవితంలో సరిగ్గా నువ్వు కొనసాగితే ఏసయ్య వచ్చినప్పుడు ఏసయ్య రాకడలో బహుమానాలు పొందుకునేవారుగా ఉంటాం. ఇప్పుడు నిరీక్షణతో కూడిన ఓర్పు విషయానికి ఆలోచన చేస్తే వీళ్ళు శ్రమలను, శోధనలను, కష్టములను ఓర్చుకుంటున్నారు. వీళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినాయో తెలుసా? మొదట్లోనే చెప్పాను నేను, గొప్ప ఉపద్రవమందు వీరు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అంటే వ్యతిరేకతలు ఉన్నాయి. రెండోది, యేసయ్యను నమ్ముకుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు. యేసయ్యను నమ్ముకున్నందుకు ఉద్యోగాల్లో నుంచి పీకేస్తున్నారు, ఉద్యోగాలు వాళ్ళు కోల్పోతున్నారు. యూదులకి సమస్యలు ఉన్నాయి, అన్యజనులకు సమస్యలు ఉన్నాయి, అనేక రకములైనటువంటి ఇబ్బందులు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినందుకు, యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకుంటున్నందుకు వీళ్ళు అనుభవిస్తున్న వారుగా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఇలాంటి పరిస్థితుల్లో వారు వారి యొక్క ప్రయాసను మానుకోలేదు, వారి ప్రేమను వారు కోల్పోలేదు, ప్రేమించడంలో చల్లారిపోలేదు, పైగా నిరీక్షణ కలిగి సమస్తాన్ని ఓర్చుకున్నారు. అది గొప్ప సంగతి. కొరింథీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు అంటాడు, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. వింటున్నారా? ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు, ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. అది ఫెయిల్ అవ్వదు, ఎప్పటికీ నిరాశ చెందదు. ప్రేమ నిరీక్షిస్తుంది, నిరీక్షిస్తుంది, మంచి జరుగుతుంది నాకు. ఇదే ఒట్టి ఒట్టి మాటలు కాదు ఇవి. ఏదో కేవలం ఒక లోపల మంచి జరుగుతుందిలే అనే ఆశాభావం మాత్రమే కాదు నిరీక్షణ అంటే. స్థిరమైన నమ్మకం మనకు దేవుని మీద ఉంది. మనం ఎవరి కోసం నిరీక్షిస్తున్నాం? మనం నిరీక్షించే వాళ్ళు మనుషులైతే ఒట్టి చేయి చూపించవచ్చు మనకి. మనం నిరీక్షించేటువంటి వారు అపనమ్మకస్తులైతే వారి కోసం నిరీక్షించి వ్యర్థం. మన నిరీక్షణ నమ్మదగిన వ్యక్తి మీద ఉన్నది కనుక, ఆయన కొరకు మనం నిరీక్షిస్తున్నాం కనుక మన నిరీక్షణ ఎప్పటికీ వమ్ము కాదు. అయితే యెహోవా కొరకు మనం సహనంతో కనిపెట్టుకోవాలి, సహనంతో కనిపెట్టుకోవాలి. ఇప్పుడు శ్రమలు, విశ్వాస జీవితంలో శ్రమలు అనేవి ఏంటంటే మన విశ్వాసానికి వచ్చే పరీక్షలు. ఖచ్చితంగా నిజమైన విశ్వాసం పరీక్షించబడుతుంది. నిజమైన విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్షలు వస్తాయి, రావాలి కూడా. అయితే ఆ పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? తీసే ప్రభువా ఈ శ్రమలు నా దగ్గర నుంచి, తీసే ప్రభువా ఈ కష్టాలు నా దగ్గర నుంచి. ఇది కాదు. ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, శ్రమ దేవుడు మన జీవితంలోకి అనుమతించడానికి వెనక ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. మనల్ని ఎలాగో ఆయన తయారు చేయాలని భావిస్తూ ఉంటాడు. ఒక శ్రమ ద్వారా మనకేదో నేర్పాలనుకుంటాడు, మనలో ఒక లక్షణాన్ని చూడాలనుకుంటాడు, మనల్ని ఒక స్థాయికి ఆయన తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే మనం ఆ శ్రమను తట్టుకోలేక, ఆ శ్రమను ఓర్చుకోలేక తీసే ప్రభు అని అంటే ఆ ఉద్దేశం నెరవేరదు. ఇప్పుడు కొన్ని కొన్ని పనులు నెరవేరాలంటే, కొన్ని కొన్ని పనులు జరగాలంటే కొంత వ్యవధి మనం ఇవ్వాలి, అవునా కదా? మరి ఉదాహరణ చెప్పొచ్చో లేదో మీకు అర్థమైద్దలోకి నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. మాదొక విలేజ్, కోడి గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు చేయాలంటే ఎంతకాలం ఉండాలి? అరే ఆన్సర్ చెప్తారనుకున్నాను నేను. 18 రోజులు మినిమం ఉండాలి, 21 రోజులు అలా ఉండాలి. నాకు 10 రోజుల్లోనే కావాలంటే ఆమ్లెట్ వేసుకుంది అంటే మీ పిల్ల అయితే రాదు. అంతే, అటు నీకు పిల్ల రాదు, ఆమ్లెట్ కూడా రాదు నాకు 10 రోజుల్లోనే కావాలంటే. దానికి తగిన వెట్ట కలగాలి, ఆ వ్యవధి మనకి ఇవ్వాలి, అప్పుడే ఫలం కనపడుతుంది. ఆ విశ్వాస జీవితంలో కూడా ఫలం కనపడుతుంది,
మనం చేసేది వ్యర్థంగా పోదు, కానీ ఓర్చుకొని ఆ సమయం కోసం నిలబడాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర మనం ఏం అడగాలి అంటే, ప్రభువా ఇది తీసేయ్యా అని కాదు, దీనిలో దీన్ని తట్టుకోవటానికి నాకు శక్తినివ్వు. ఇంకా చెప్పాలంటే, దీనిని ఈ విషయంలో నేను ఎలా ప్రవర్తించాలో నాకు అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వు. తట్టుకోవాలి ఆ వ్యవధంతా మనం తట్టుకోవాలి. ఆ కొండ కష్టమో నష్టమో ఎక్కాలి, దాటాలి. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళ సంగతి చూడండి, ఉద్యోగాలు పోయినాయి కొంతమందికి, కొంతమంది ఇంటా బయట భౌతికంగా దాడులు ఎదుర్కొంటున్నారు, మాటలు ఎదుర్కొంటున్నారు, అనరాని మాటలు వాళ్ళు పడుతున్నారు. క్రైస్తవులైనందుకు, దేవుని పిల్లలు అయినందుకు అవన్నీ వారు అనుభవిస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, అయినా వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు, ఏసయ్య వస్తాడన్న నిరీక్షణతో మీరు సమస్తాన్ని ఓర్చుకుంటున్నారు, ప్రతి శ్రమను ఓర్చుకుంటున్నారు. పౌలంటాడు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం. అందరికీ చావు లాభం కాదండి, చావు ఎవరికి లాభమో తెలుసా? శ్రేష్టమైన దేహాన్ని పొందుతానన్న నిరీక్షణ ఉన్నవాడికి చావు లాభం, శ్రేష్టమైన స్థలములో ఉంటానన్న నిరీక్షణ ఉన్నవాడికి చావు లాభం, శ్రేష్టమైన బహుమానాలు నాకున్నాయని నిశ్చయిత ఉన్నవాడికి చావు లాభం. భూలోకంలో జీవితాన్ని అంతా జీవించేసి, ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించేసి, ప్రభువు కొరకు జీవించకుండా, ప్రభువుని ఎరగకుండా కాలాన్ని చేసిన వ్యక్తికి, లోకాన్ని విడిచిన వ్యక్తికి చావు లాభం కాదు, నష్టమే. కేవలం ఈ లోక సంబంధమైన బాధలన్నిటి నుండి విడుదలైతే పొందుతాడు, కానీ అంతకంటే విపరీతమైనటువంటి వేదనలు నిత్యం అనుభవించడానికి నిత్య నరకానికి తను వెళ్తున్నాడు. మనకుండే శ్రమలు కష్టాలు ఈ లోకానికి సంబంధించినవే, కొద్ది కాలం మాత్రమే అవి ఉండేవి. పైగా నేను నిన్నే చెప్పాను, దేవుడు మనల్ని శోధించే విషయంలో, ముఖ్యంగా దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడు, దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి శ్రమల విషయంలో మన స్థాయి ఏంటో, మన యొక్క పరిధి ఏంటో దేవునికి తెలుసు కనుక, అంతకుమించి దేవుడు ఒక్క ఇంచు కూడా ఎక్కువ నీకు పెట్టడు. పైగా ఆయన నమ్మదగిన వాడు కనుక దాంట్లో నుంచి ఎలా రావాలో బయటికి కూడా దారి చూపిస్తాడు. ఇన్ని వాగ్దానాలు మనకున్నాయి, నిరీక్షణ కోల్పోక, విశ్వాసాన్ని కోల్పోక, ప్రేమలో చల్లారిపోక, ఓర్చుకుంటూ ప్రభు కోసం చూద్దాం, ఖచ్చితంగా ఫలితం మనం చూడగలుగుతాం. రేపు యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఆయన యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు, ఏదో మూలన దాక్కొని కనపడి కనపడకుండా సిగ్గుపడే విధానంలో మన జీవితాలు ఉండకుండా, కాలేజీలో కానీ అవార్డ్స్ ఎలా ఇస్తారో అలా పలానా వ్యక్తి వచ్చి ఇప్పుడు అవార్డు తీసుకుంటాడు అన్నట్టుగా, దేవుని ఎదుట సగర్వంగా సిగ్గుపడనక్కర్లేని వారంగా నిలబడే విధంగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అది ఈ లోకం అశాశ్వతం, లోకంలో ఉన్నటువంటి, లోకంలో మనం ఏమి సాధించినా అది అశాశ్వతమే, కానీ నిత్యత్వపు విలువ కలిగిన ప్రతి ఒక్కటి అసలు అవి తగ్గవు, ఆ విలువ తగ్గదు, ఆ స్థాయి మారదు. ఒకటే ఆలోచన చేసుకోండి, దేనికోసం నేను దేన్ని పోగొట్టుకుంటున్నాను? విలువైన వాటి కోసం విలువలేనివి పోగొట్టుకుంటే పెద్ద పెద్ద విషయం కాదు అది, ఎందుకంటే విలువైన దాన్ని మనం పొందుకుంటున్నాం. కానీ విలువ లేని వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం విలువైనవి పోగొట్టుకుంటుంటే అదేమాత్రం శ్రేష్టమైనది కాదు, మంచిది కాదు. కాబట్టి నిరీక్షణ కలిగి మనం ఎదురు చూద్దాం. యేసుక్రీస్తు వారు అతి త్వరలో రానై ఉన్నాడు, అదే వేళ నిరీక్షణ. ఆయన వస్తే మనమందరం కూడా ఉగ్రత నుండి తప్పించబడతాం. మనను బాధిస్తున్న వారు కావచ్చు, క్రీస్తుకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న వారు కావచ్చు, ఆ ఉగ్రతలో పాలు పంపులు పొందుతారు. విశ్వాసంతో కూడిన పనులు మనకున్నాయా? ప్రేమతో కూడిన ప్రయాసం మనకుందా? నిరీక్షణతో కూడిన ఓర్పు మనకుందా? దేవుని యందు నిరీక్షణ మనము ఉంచితే, దేవుని యందు నిరీక్షణ మనం ఉంచితే మన జీవితంలో ఆ నిరీక్షణను బట్టి ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు మనం ప్రయాసపడతాం. కళ్ళు మూసుకునండి, విన్న మాటలను బట్టి ఆలోచన చేసుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో ఆ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.
మన చీకటంతా వెలుగుగా మార్చిన దేవుడు, మన దుఃఖాలను నాట్యముగా మార్చిన దేవుడు, ఆటంకాలన్నిటినీ తొలగించినటువంటి దేవుడు, అలలన్నీ అణిచినటువంటి దేవుడు, మరణాన్ని వెనుకకు మళ్లించినటువంటి దేవుడు మన ముందున్నాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచుదాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, వాక్యాన్ని అంగీకరిద్దాం, వ్యర్థమైన వాటిని విడిచిపెడదాం. ఆయనకు దాసులంగా జీవిద్దాం. అలాంటి జీవితం లేకపోతే ప్రభు ఎదుట క్షమాపణ కోరుకుందాం. నా చీకటంతా వెలుగాయనే, నా దుఃఖమే నాట్యముగా మారేనే, నా చీకటంతా వెలుగాయనే, నా దుఃఖమే నాట్యముగా మారేనే, నా నోటి నిండా స్తుతిగానమే ఈ గొప్ప రక్షణ నిదానమే. నన్ను నడిపిస్తున్నటువంటి దేవా నీకే మహిమంతా, నీ కార్యము యేసు సంపూర్ణము, నీవు చేసినది నిలుచును నిత్యము. నీ కార్యము యేసు సంపూర్ణము, నీవు చేసినది నిలుచును నిత్యము. మహిమాన్వితం నీ కార్యము, మానవ ఊహకు అతీతము. మహిమాన్వితం నీ కార్యము, మానవ ఊహకు అతీతము. ఎంతో ప్రేమించే దేవా ఉన్నావు, నా చెంత వింత కార్యములు చేసే దేవా నీకే మహిమంతా. ఎంతో ప్రేమించే దేవా ఉన్నావు, నా చెంత వింత కార్యములు చేసే దేవా నీకే మహిమంతా. నీ కార్యము యేసు సంపూర్ణము, నీవు చేసినది నిలుచును నిత్యము. ఆటంకపు నది దాటించుచు చవరేగు అలలన్నీ నీవనచుచు, ఆటంకపు నది దాటించుచు చలరేగు అలలన్నీ నీవనచుచు. మరణాన్ని వెనుకకు మరలించిన మరలకించిన గణదైవమా, మరణాన్ని వెనుకకు మరలించిన మరలకించిన గణదైవమా. ఎంతో ప్రేమించిన దేవా ఉన్నావు, నా చెంత వింత కార్యములు చేసే దేవా నీకే మహిమంతా. ఎంతో ప్రేమించే దేవా ఉన్నావు, నా చెంత వింత కార్యములు చేసే దేవా నీకే మహిమంతా. నీ కార్యము యేసు సంపూర్ణము, నీవు చేసినది నిలుచు నిత్యము. నా ఆశ్రయ దుర్గము నీవయ్యా, నా ఆశలకు ఊపిరి నీవయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవయ్యా, నా ఆశలకు ఊపిరి నీవయ్యా. నా అతిశయ కారణమీవయ్యా, నా కాదరణ నీవేశయ్యా, నా అతిశయ కారణమీవయ్యా, నా కాదరణ నీవేశయ్యా. ఎంతో ప్రేమించే దేవా ఉన్నావు, నా చెంత వింత కార్యములు చేసే దేవా నీకే మహిమంతా. ఎంతో ప్రేమించే దేవా ఉన్నావు, నా చెంత
ఇంత కార్యములు చేసే దేవ నీకే మహిమంతా. నీ కార్యము యేసు సంపూర్ణము, నీవు చేసినది నీవు చూడు. మన యొక్క జీవితాల్లో దినం విన్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ, ప్రభువా నాకు ఆధారం నీవే, మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమలో, మనము కలిగి ఉన్న ప్రతి కష్టములో, మనుషుల వైపు ఎవరి వైపు చూసినా మనకు ఫలితం లేదు, కానీ మన నిరీక్షణ దేవుని మీద ఉంచితే, సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకుంటే, ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆయన కొరకు ప్రయాసపడుతూ ఆయన పట్ల ప్రేమ కలిగిన వారమై మహదిరికరమైన జీవితాన్ని జీవిస్తే, ఆత్మల రక్షణ కొరకై పాటు పడేటువంటి వారంగా మనం ఉంటే, ఆయన పని మనం చేస్తే ప్రభువు మన పని ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి ఇచ్చి చూద్దాం, మన సమయాన్ని ఇచ్చి చూద్దాం, మన జీవితాన్ని ఇచ్చి చూద్దాం, మనము దేవుని కొరకు ప్రయాసపడి చూద్దాం. ఉపద్రవములో వాక్యం అంగీకరించిన మాదిరి యశోనిక సంఘస్థులకు ఉన్నది. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వెంబడించిన వారుగా ఉన్నారు. దేవునికి దాసులుగా వారు జీవించారు. నీకు అనుభవం ఉందా? లేదా ప్రభు సన్నిధిలో చెప్పు, ప్రభువా నన్ను క్షమించయ్యా, వారి వంటి మాదిరి నేను కలగలేనయ్యా. ప్రభు కంటే నీ జీవితంలో ఏవి ఎక్కువగా ఉండే వాటిని బట్టి దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. ఆ స్థానంలోకి ప్రభువును మరలా ఇది నన్ను ప్రతిష్ఠిద్దాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నాను, కానీ నీ కొరకు నేను ప్రయాసపడటం లేదు. నిన్ను పోలిన జీవితం నాలో లేదు. నీలో ఉన్న లక్షణాలు నాలో నేను కనబరచడం లేదు. ఆ కుటుంబంలో అలాంటి విధానం లేదు. నీ సాక్షిగా నేను జీవించాల్సిన విధానంలో జీవించటం లేదు. నా ఆత్మను నీకు పూర్తిగా అప్పగించుకుండగానే అది ఇది కావాలని కోరుకుంటూ ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా. ఇది నన్న మరలా నేను నీ సన్నిధిలోకి పూర్తిగా నన్ను నేను లోపరుచుకుంటూ ఉండగా, నీ కార్యం నాలో జరిగించండి. నీ బిడ్డగా జీవించుటకు, నీ కొరకు ప్రకాశించుటకు, నీ కొరకు ఫలించుటకు, నీ కొరకు ప్రయాసపడుటకు నన్ను నేను మరలా ప్రతిష్ఠించుకుంటూ ఉండగా నీ కృప నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని మనదిగా చేసుకొని ప్రతిష్ఠించుకుందాం. దాని ప్రకారంగా జీవించడానికి నిర్ణయించుకుందాం. దేవుడు తన కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. తన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. మన కుటుంబాలను దీవిస్తాడు. తరతరాలకు దీవెనగా మనం ఉండగలుగుతాం. ప్రార్థనలో కొనసాగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన మా దైవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ ఉదయకాలంలో నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన సంగతులన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఎక్కడో నశించిపోవలసినటువంటి మమ్ములను ప్రభువా నీ వాక్యం ద్వారా దర్శించి పట్టుకున్నావు, రక్షించావు, నిబిడ్డలుగా చేసుకున్నావు, విశ్వాసం మాలో మొలకెత్తే విధంగా చేశావు, విశ్వాసముతో కూడిన క్రియలు కలిగి ఉండటకు సహాయము చేశావు. ఈరోజు మరలా మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ఉన్నాం. మేమే విధంగా నీ సన్నిధిలో నడుస్తున్నాము? వాక్యమును అంగీకరించే జీవితాలు మాకున్నాయో లేదో, వాక్యాన్ని పెడచి వినిపెట్టే జీవితాలు ఒకవేళ కలిగి ఉన్నామేమో అని పరిశీలించుకుంటూ ఉన్నాం. వ్యర్థమైన వాటికి ఇంకా మా జీవితాల్లో స్థానాన్నిచ్చి, నీ స్థానాన్నిచ్చి, నిన్ను తక్కువగా చూస్తూ, నిన్ను అగౌరవపరుస్తూ మా దీవెనను పోగొట్టుకునే వారంగా మా జీవితాలు ఉన్నాయేమో పరిశీలించుకుంటూ ఉన్నాం. నిజమే, నిన్ను గౌరవించవలసినంతగా మేము గౌరవించలేదు. నిన్ను ఘనపరచవలసినంతగా మేము ఘనపరచలేదు. నీకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మా జీవితంలో మేము ఇవ్వలేదు. నీకంటే ఎక్కువగా ఎన్నిటినో మేము ప్రేమించాం. నీకంటే ఎక్కువగా ఎన్నిటికో మేము అవకాశం ఇచ్చాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. పైకి నీవు మా ప్రభు అని చెప్తున్నాం, కానీ మా జీవితాల్లో నిజంగా నీకు దాసులమైనటువంటి అనుభవాల్లో మేము లేమయ్యా.
సంపూర్ణంగా నీకు అప్పగించుకున్నటువంటి జీవితాన్ని మేము కలిగలేము ప్రభువా. మమ్మల్ని క్షమించండి, ఈ దౌర్భాగ్యపు స్థితి నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. దేవా, మా జీవితాల్లో ఆత్మీయంగా మేము ఫలించులాగున నీ స్థానములో నిన్నుంచి నిన్ను గౌరవిస్తూ నిన్ను గణపరుస్తూ నీకు దాసులమై నీకు లోబడి జీవించే భాగ్యం మాకు దయచేయండి. నిన్ను ఎక్కువగా అన్నిటికంటే ప్రేమించేవారంగా నిన్ను పోలి నడుచుకునే జీవితాలు మాకు ఇవ్వండి. నీలాంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు. నీకు ప్రతినిధులుగా మేము ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. నీ బిడ్డలుగా మేము ఉండాలని కోరుతున్నారు. నీ పిల్లల్లాగా మేము ఉండాలని కోరుతున్నారు. నీ లక్షణాలు మాలో చూడాలని కోరుతున్నారు. నీ కుమారుని యొక్క రూపం మేము కలిగి ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. ఆ రూపంలోనికి దినదినానికి మేము ఎదుగునట్లుగా, మమ్మల్ని ఆ రూపంలోనికి మారుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మేము సహకరించినట్లుగా మా సొంత దారులు ఎన్నుకొని ఆయనను దుఃఖపరుస్తూ మా జీవితాల్లో ఇప్పటి వరకు మేము కొనసాగే మమ్మల్ని క్షమించండి. నీ మార్గంలో నడుస్తూ నిన్ను పోలి నడుస్తూ నీ మాదిరిని ఈ లోకానికి చూపించే వారంగా, మా మాటల్లో కాదు ప్రభువా, మా జీవితాల ద్వారా ఇతరులకు నిన్ను కనబరిచే వారంగా నీ కృప మాకు ఇవ్వండి. అలాంటి ప్రయాసం మాకు ఇవ్వండి. ఇతర సంఘములకు మాదిరికరమైన సంఘంగా ఈ సంఘం ఉండునట్లు మీరు దీవించండి. అలాంటి లక్షణాలు దయచేయండి. తెసలోనికలకు ఉన్నటువంటి మాదిరి, తెసలోనికలకు ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు, ఆ మంచి క్వాలిటీస్ ప్రభువా ఈ సంఘములో సంఘ బిడ్డలలో ఉండుటకు సహాయం చేయండి. మరి విశేషంగా మా యొక్క జీవితాల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారమై నీ వాక్యాన్ని మోసుకుని వెళ్ళేవారంగా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని నీ మాటలను ప్రకటించేవారంగా, నీ కొరకు రకరకాలైన విధాల్లో ప్రయాసపడేవారంగా ప్రయాసదయచేయండి ప్రభువా. సంఘములో ప్రతి వ్యక్తిని ఆ భారంతో మీరు నింపండి ప్రభువా. ఆ భారాన్ని దయచేయండి ప్రభువా. సంఘపు సరిహద్దులు విశాలపరచండి. ఈ గుడారపు తాళ్ళు మీరు పొడిగించండి. అనేక మందిని సంఘంలోకి మీరు తీసుకొని రండి. బలమైన వ్యక్తులను మీరు లేవనెత్తండి ప్రభువా. మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ స్తంభాల్లాగా నిలబడి నీ కొరకు అనేక మందిని సంపాదించి బిడ్డలను లేవనెత్తండి. ఆత్మవరములు కలిగినటువంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. ప్రార్థనాపరులను మీరు లేవనెత్తండి ప్రభువా. వాక్యము ప్రకటించి వారిని లేవనెత్తండి ప్రభువా. సువార్తికులను మీరు లేవనెత్తండి ప్రభువా. ఎంతగానో నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేనిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళగలిగిన త్యాగము కలిగిన జీవితాలు గల వారిని లేవనెత్తండి ప్రభువా. పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వారిని లేవనెత్తండి ప్రభువా. సంఘ అభివృద్ధి పట్ల చింత కలిగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. ఎదుర్కొనే ప్రతి సమస్యలో నీ యందు నిరీక్షణ ఉంచి కృంగిపోకుండా దిగులు చెందకుండా నువ్వున్నావని, నీ కుమారుడి లోకానికి రాబోతున్నాడని, ఆయనతో పాటు మేము ఎత్తబడతామని, ఆయన యొద్ద మాకు బహుమానాలు ఉన్నాయని, ప్రతి శ్రమను సహించడానికి, ప్రతి శ్రమలో స్థిరంగా నిలబడడానికి, ప్రతి శ్రమలో నీవు కోరుకున్న ఫలాన్ని ఫలితాన్ని మా జీవితాల ద్వారా చూపించడానికి సహాయం చేయండి ప్రభువా. అలాంటి జీవితాలు మాకు ఇవ్వండి ప్రభువా. మా సంఘానికి, ఈ సంఘానికి మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఈ పరిచర్యలు నిలబడుతున్న నీ యొక్క సేవకులను మీరు దర్శించండి. మాదిరికరమైన రీతిలో సంఘాన్ని నడిపించడం మీరు ఇంకను నీ బలమైన అభిషేకంతో అభిషేకించండి. నీ ఆలోచనలు మీరు ఇవ్వండి. నీ కార్యాలు ఈ సంఘంలో విరివిగా జరిగిస్తూ ఆత్మకార్యాలు జరిగిస్తూ ఫలింపులోనికి సంఘాన్ని నడిపిస్తూ దేవా నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యము మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ కోడికల్లో ఇంతవరకు మీరు నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు. ఇంకా 3 కోడికలు జరగనై ఉండగా రానయ్యున్న నీ సేవకులను ప్రభువా మీరు బలంగా వాడుకొని ఏ ఉద్దేశంతో ఈ కోడికలు ఏర్పాటు చేయబడ్డాయో ఆ మీ ఉద్దేశాలు నెరవేర్పులోకి తీసుకురమ్మని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.